మోత్కుపల్లి నరసింహులు కోరారు. చంద్రబాబును అరెస్టు చేసినందుకు గాను జగన్ కి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. జైలులో చంద్రబాబుకి ఏదైనా జరిగితే జగన్దే బాధ్యత అని, జగన్ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారని అన్నారు. దళితులపై ఇన్ని ఘోరాలు గతంలో ఎప్పుడూ జరగలేదని, ఏపీ సీఎం జగన్ దళిత ద్రోహి అని ధ్వజమెత్తారు. జగన్ వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని, చంద్రబాబు లాంటి నేతల్ని తీసుకువెళ్లి జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. తిరుగుబాటు కాకముందే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి నువ్వు ఒక మనిషిగా మారు, కిరాతకుడుగా కాదు ఒక మనిషిగా మారు, మరి మరొకసారి ఒక సలహా ఇస్తున్నావు ఒక అన్నగా. ఏం రాజ్యం వెళ్తున్నావు, దొంగల రాజ్యం, ఏం రాజ్యం వెళ్తున్నావు, ఎవరి కోసం వెళ్తున్నావు, ఎవడు హ్యాపీగా ఉన్నాడు? నేను బటన్ వద్దుతా, బటన్ వద్దుతా, బటన్లో అందరూ వస్తారు, బటన్, నేను బటన్ వచ్చి రాజ్యం వెళ్తా అంటాడు. ఆయన ఏం బటన్ వస్తుందో ఎవరికి ఏమొస్తుందో అర్థం కాదు. కాబట్టి ఇప్పటికైనా నేను కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వెంటనే క్షమాపణ చెప్పు, బేషరతుగా క్షమాపణ చెప్పి బేషరతుగా ఆయన విడుదల చేయాలి. విడుదల చేయడానికి కూడా నువ్వే ముందుకు రావాలి. ఇదే పరిస్థితి ఉంటే మరి ఆయన జైల్లో ఉన్న పాపమాన్ని గెలిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఆయన ఎత్తిన పాలు పోసిడు. ఖచ్చితంగా గెలిచే వాళ్ళు ఎవరు మరి రేపొద్దున ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు గెలిచాడు మరి ఆ మాటకు వస్తే ప్రజలు ఎప్పుడు కూడా దయ కలిగిన వాళ్ళు ప్రజలు, ప్రేమ కలిగిన వాళ్ళు ప్రజలు. అటువంటి ప్రజలని దూరం చేసుకున్నావు, అది నీ దురదృష్టం అని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.